चित्तूर जिला गुड़िपल्ली मंडलम कनमनपल्ली पंचायती मिद्दूर ग्रामंलो इंटी स्थलम कोसम रेंडु वर्गालु घर्षण पड्डारु। गतंलो इंटी स्थलान्नि विक्रयिंचारु। इप्पुडु आ विक्रयिंचिन स्थलंलो इल्लु कड़तामनि वेल्लिन वारिपै दौर्जन्यं चेसि కర్రలతో తో రాళ్లతో కత్తితో దాడి చేశారు। తమిళనాడు నుండి రప్పించిన జనాలతో స్థానిక ఇంటి యజమానిపై దౌర్జన్యం చేశారు। ఇంటి నిర్మాణం చేపడుతున్న తన కొడుకుపై జనాలతో దౌర్జన్యానికి పాల్పడ్డారు। పోలీసులు కేసు నమోదు చేశారు। ఆ చెనికిలో ఆయనకి తలుపురికి తూట్ పెట్టేసినారు। ఇంకొక ఆయన ఈడ్చుకొని ఇట్లా వచ్చినాడు। ఈడ్చుకొచ్చాక మేము పిల్లలకి అన్నం తినిపిస్తాను, పెరిగి తీస్తామే, వచ్చే కొందరికి మా పిల్లల మీద ఎగిరి దుముకుతారు సార్, వాళ్ళు పొద్దు మంచి వచ్చి నీళ్ళు అడిగిరి, నీళ్ళు ఎత్తుకొని వచ్చి తీసుకునే వాళ్ళకి ఈవినింగ్ 7 o'clock మాది జేసీబీ తోట దగ్గర పెట్టి ఏదో పని చేసేకి వచ్చిందనేసి జేసీబీని అడ్డం చేసేసి మచ్చలు దొన్నెలు గడపార్లు తీసుకుని జేసీబీ కొడతా ఉన్నారు। మేము వెళ్ళి ఎందుకు దాన్ని అట్లా చేస్తా ఉన్నారో వదిలేయండి, ఎందుకు ఊరికే గొడవలు అని మేము నేను మా నాన్న శంకరనారాయణ గిరి వెళ్ళాము। వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఒక 30 మంది బయట వ్యక్తులు, అంటే ఇక రౌడీలని తెలియదు ఎవరంది తెలియదు, అంత 30 మంది అక్కడ ఉండే వాళ్ళ పేర్లు నాకు తెలిసిన మాత్రానికి ధర్మన్న, లోకేష్, బాబు, మళ్ళీ కృష్ణమూర్తి, కృష్ణమూర్తి కొడుకు తంగవేలు, యువరాజు, మళ్ళీ ఇంకా చాలామంది అంతా బయట వ్యక్తులు వచ్చి మా మీద ఒకేసారిగా దాడి చేసినారు। దాడిలో నాకు ఇక్కడ తలకి దెబ్బ తగిలింది, ఇటుక రాళ్ళు మళ్ళీ అక్కడ ఉన్న రాళ్ళతోనే కట్టెలతో కొట్టారు। దాంట్లో మేము స్పృహ కోల్పోయి కొద్దిసేపు తర్వాత ఎవరో లేపించి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయినాము। మళ్ళీ మార్నింగ్ మా తమ్ముడు గిరి మాకు తినడానికి టిఫిన్ వాళ్ళు వచ్చి కొట్టి దౌర్జన్యంతో చేశారు। వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వచ్చి టీడీపీ నాయకులు వరదరాజులు, వాళ్ళ కుమారులు, వీళ్ళందరూ చేరి మాకు అన్ని మేమేం చేస్తున్నానో అడ్డంకం చేయాలా, వీళ్ళు నాకు నిర్వీర్యం చేయాలా వీళ్ళని అనేసి పార్టీ పరంగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో వచ్చి దాడి చేసి మాకు ఈ విధంగా చేశారు। వీరి పైన తగిన చర్యలు తీసుకుని వీళ్ళని ఏదో చేయాలని, మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం। ఇప్పుడు కూడా మాకి మా ఫ్యామిలీకి ప్రాణహాని ఉంది, ఎందుకంటే బయట నుండి రౌడీని తెప్పించి అక్కడక్కడ పెట్టి వీళ్ళు ఎక్కడ దొరుకుతారో నరికేయాలా, ఎన్ని కోట్లు అయినా మేము చూసుకుంటామని పురుషోత్తం అనే వ్యక్తి డబ్బులు ఇచ్చి ఇట్లాంటి పనులు చేపిస్తున్నారు, ఆయన పక్క టీడీపీ సపోర్టరు। సో మాకు వీళ్ళ వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉంది, వరదరాజులనే అయినా ఇవన్నీ నడిపిస్తున్నారు టీడీపీకి క్యాండిడేట్, సో మాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, మా ఫ్యామిలీని ఏ విధమైన ఇదే జరిగినానో ఏ విధమైన దాడి జరిగినానో వాళ్ళే చేసినట్లు మేము పోలీసులు కూడా చెప్పాము, ఆల్రెడీ మా ఫ్యామిలీకి చాలా థ్రెట్ ఉంది, సో దయచేసి పోలీసు వాళ్ళు దీన్ని గుర్తించి వాళ్ళపై తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేసి మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్। చెప్పు, రాత్రి మా కరగాలంటే తెప్పి వాళ్ళు ఆయన జేసీబీ ఎరువేసుకొని తోడుకు వస్తుంటే మా జేసీబీని అంతా పగలగొట్టి సెమెంట్లో బెదిరించి నాయన్ కొట్టి శంపాదన తీసేసినారు, వాళ్ళని కాపాడుకొని ఎత్తుకొచ్చి హాస్పిటల్లో చేస్తే ఇప్పుడు ఇట్లా కేసు పెద్ద అవుతుందని చెప్పి ఊరికైనా వాళ్ళు దెబ్బలు తగిలినట్టు ఎత్తుకొచ్చి హాస్పిటల్లో చేసినారు। ఇప్పుడు పోయి నాయన అడ్మిట్ అయ్యిందా కొట్టయితే నేను ఆయన పోయి మీదకి వస్తామంటే వాళ్ళు దౌర్జన్యం చేసి ఒక 60 మనిషిని అన్నీ అటాక్ చేసి ఇట్లా దెబ్బపడిచి జాయిన్ చేసినాను, జాయిన్ అయినాను హాస్పిటల్లో। ఇదంతా చేసింది ఎవరి కారణం అంటే వరదరాజులు కొడుకు అంతా దాం పెట్టేసినారు వాళ్ళని, తిరిగా ధర్మరాజుల కొడుకులు ఇద్దరు లోకేష్, బాబు, కృష్ణమూర్తి కొడుకులు ఇద్దరు, కుమార్ కొడుకు వేల్మలై, తిరిగా అవుట్ సైడ్ ఒక 60 మనిషి ఉంది, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, ఇన్ని మనిషి నేను అటాక్ చేసి చంపాలని చూసి ఇవన్నీ హాస్పిటల్లో చేయండి।